ఇలాంటిదే మరోసారి చెప్తాను చెప్పు. ఓ భర్త అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య మంచం మీద మరొకటితో రొమాన్స్ చేసుకోవటం చూశాట. అది చూసి కళ్ళు తిరిగిన శ్రీవారు ఏమిటి బుద్ధి రాలేదా అని కోపంగా అడిగాట. చూ డార్లింగ్, మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లీగా ఇలా కోపడతారని చెప్పాను గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్ గా అందట. రే, ఆడపిల్లలు నీ చుట్టూ ఎందుకు చేస్తారో ఇప్పుడు అర్థమైందిరా. ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఏమిట్రా ఇది, బాగా తినిపించేసి రేపు స్కీయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించాలని ప్లాన్ వేస్తున్నావా? భలేవాడివే. ఆరేళ్లుగా ప్రతి ఏడు ఛాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు, ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు వదిలేరా? లేకపోతే లవర్ ముందు నా పనులు నిలబడదాయా? ఐసీ, ఈ బేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట. చచ్చా, అదేమంటారా గోపి, నువ్వు నాకు సిబిఐలో ఉద్యోగం పిచ్చి సైన్ చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేదు. కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరం హాయ్. కిందట ఏడాది నీ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను, ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉంది. అవును, ఈసారి షూర్గా రమేషే గెలుస్తాడు. ఓకే, గెలిపేవరితో రేపు తేలిపోతుందిగా. హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం వెనకబట్టం గోపికి తెలియని పదాలు. సక్సెస్ ఇస్ మైన్. రమేష్, రేపు మంచుకొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి. గోపిని చంపాలి. గోపిని శత్రు, నువ్వు గోపిని చంపేయాలి. నీ వెంట నీకు తోడుగా మా మనుషులుంటారు. యూ షుడ్ కిల్ గోపి. కిల్ గోపి. చెప్పు ఏం చేయాలి నువ్వు? గోపిని చంపాలి. ఎప్పుడు? రేపు స్కీయింగ్ పోటీల్లో. కిల్ గోపి, చంపు గోపి. కిల్ గోపి, చంపు గోపి. మనిషి అనుభవించే రంపకపోతు నేను అర్థం చేసుకోగలను, కానీ రమేష్ నా ఆరోపణ వాణ్ణి నేను. రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతను మరణించాడు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప